ఈరోజు పివిఎస్కే కుకింగ్లో గోధుమ పిండి దోశ చేసుకునే విధానం చూద్దాం. కప్పు గోధుమ పిండి, కాలు కప్పు బియ్యం పిండి, మజ్జిగ ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్నాను, సాల్ట్ వంట సోడా కొంచెం. అప్పటికప్పటికి టిఫిన్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఒక ఎర్రగడ్డ సన్నగా దరుక్కున్నాను, రెండు పచ్చిమిరపకాయలు సన్నంగా దరుక్కొని, అల్లం ముక్క ఒక రుంత సన్నంగా దరుక్కొని, కరివేపాకు అన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు అన్నీ గిన్నెలో పోసుకున్నాము. గోధుమ పిండి, బీప్ పిండి, సాల్ట్, వంట సోడా అన్నీ వేసుకొని మజ్జిగ పోసుకొని కలుపుకున్నాము. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. టిఫిన్ అని ఏవి లేనప్పుడు ఒక్కోసారి గమ్మున ఉంటాం కదా, ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసుకొని చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ముద్దలు లేకుండా కొంచెం బాగా కలుపుకోవాలి. మజ్జిగ చాలకపోతే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. మజ్జిగ వద్దనుకున్న వాళ్ళు ఉత్త నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, కానీ మజ్జిగ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇలాగా జారుగా దోశపిండిలాగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు చేసుకునేదానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లెయిన్ దోశ ఏమీ లేకుండా వేసుకుంటాము, ఇట్టైనా తినొచ్చు. ఇవి పలసగా చేసుకున్నా బాగుంటాయి, కొద్దిగా లావుగా చేసుకున్నా బాగానే ఉంటుంది. కరకరలు ఆడుతూ ఉంటాయి పలసగా చేసుకుంటే. ప్లెయిన్ దోశ కొద్దిగా లావుగా చేశాను, కొంచెం ఇది మెత్తంగా ఉంటుంది. ఇప్పుడు పలసగా పోసుకుందాము. ఇంత పలసగా పోసుకుంటే కరకరలాడుతూ వస్తుంది. దీని మీద ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాము. ఆయిల్ తక్కువైనా బాగానే లేసొస్తుంది. ఇది గోధుమ పిండి దోశ, నేను ఆయిల్ ఒక స్పూనే వేసాను. చూడు ఎలాగ వచ్చిందో, పలసగా రేకులాగా లేసింది. ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పివిఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. అప్పుడప్పుడు ఇలాగ చేసుకోండి. ఒకే దోశ తిని అంటే బోరు కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండి దోశ చేసుకొని చూడండి, బాగుంటుంది. ఆయిల్ లేకుంటేనే వస్తాయి ఇవి లేసి, మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టాయి ఇవి. గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది.